శైశవ దశలోని బిట్సు ఇప్పుడు చూద్దాం శైశవ దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది శైశవ దశ నవజాత శిశువు నుండి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది అంటే సున్నా నుండి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది శైశవ దశలో శిశువు జన్మ సమయంలో ఉన్న బరువు కంటే నాలుగు నెలల నాటికి రెట్టింపు అవుతాడు సంవత్సరం నాటికి మూడింతలు అవుతాడు రెండు సంవత్సరాల నాటికి నాలుగెంతలు అవుతాడు అంటే శిశువు జన్మించినప్పుడు రెండు కేజీలు గనక ఉన్నట్లయితే రెండు సంవత్సరాల నాటికి అతని బరువు పది కేజీలు ఉంటుందన్నమాట తర్వాత ప్రశ్న శైశవ దశలో శిశువు ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా ఉంటాడు అంటే చిన్నపాటి వయోజనుడిగా అంటే చిన్నపాటి మనిషిగా మనకి అప్పుడే కనిపిస్తాడనమాట అంటే అతను వయోజనుడిగా అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటినప్పటికీ ఎలా ఉంటాడో ఆ రూపం శైశవ దశలోనే కనిపిస్తుంది శైశవ దశలో ఎముకల సంఖ్య పెరిగి గట్టిపడతాయి శైశవ దశలో ఎముకలు పెరుగుతాయి తర్వాత అవి గట్టిగా కూడా అవుతాయి మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే శైశవ దశలోనే పాలదంతాలు వస్తాయి పాలదంతాలు అంటే మొట్టమొదటిసారిగా వచ్చేటటువంటి దంతాలు అలాగే శైశవ దశలో మెదడు బరువు పెరుగుతుంది మెదడు బరువు కూడా ఈ దశలోనే పెరుగుతుంది శైశవ దశలో ఇంకొక పని కూడా జరుగుతుంది శిశువు తలను నిలపలేని స్థితి నుండి దానిని తన అధీనంలోనికి తెచ్చుకుంటాడు అంటే నవజాత శిశువుగా అప్పుడే జన్మించినటువంటి శిశువు తలను నిలపలేడు అందుకనే అలాంటి శిశువుని ఎత్తుకునేటప్పుడు తల కింద చేయివేయమని చెబుతూ ఉంటారు అలాంటి పరిస్థితి నుండి శైశవ దశ వచ్చేనాటికి తలను నిలిపేటటువంటి పరిస్థితికి శిశువు వస్తాడు అంతేకాదు శైశవ దశలో నాలుగు నెలలు వచ్చేటప్పటికి తన తల్లిని గుర్తిస్తాడు అంటే నాలుగో నెల నుండి తన తల్లి ఎవరో తనకు తెలిసిపోతుంది అప్పటి నుంచి తల్లిని విడిచిపెట్టి రాడన్నమాట తర్వాత శైశవ దశలో ఇచ్చిన జవాబులను అర్థం చేసుకోకుండా ప్రశ్నించడం పైనే ఆసక్తి చూపిస్తాడు అంటే ఏమిటి శైశవ దశలో ఇది ఏమిటి అది ఏమిటి అని ప్రశ్నలే వేస్తాడు తప్పించి మనం జవాబులు చెప్పినప్పటికీ వాటిల్ని అంగీకరించడు తర్వాత శైశవ దశలో ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే పెద్ద పెద్ద శబ్దాలను విన్నప్పుడు గాని ఎవరైనా ఇంటికి అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు గాని వారిని చూసి ఏడ్చేస్తాడు అంతేకాకుండా ఊపిరి కూడా నిలిపేస్తాడు అంత భయపడిపోతాడనమాట అలాంటిది ఈ దశలోనే జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే శైశవ దశలో బొమ్మల పట్ల ప్రేమను కనబరుస్తాడు బొమ్మలను గుండెలకు హత్తుకుని ఆడిస్తాడు వాటికి స్నానం చేయిస్తాడు అన్నం పెడతాడు బట్టలు వేయిస్తాడు ఇలాంటివన్నీ కూడా శైశవ దశలో చేసేటటువంటి పనులు తర్వాత శైశవ దశలో తన సాంఘిక అవసరాలను తీర్చేవారిని చూసి నవ్వుతాడు అంటే తనను ఎవరైతే బాగా ఎత్తుకుని ఆడిస్తారో ఎవరైతే బయటికి తీసుకెళ్తారో వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళను చూసి నవ్వడం అనేటటువంటిది ఈ దశలో కనిపిస్తుంది తర్వాత శైశవ దశలో పద్దెనిమిది నెలల నుండి రెండు సంవత్సరాల మధ్య ఇతరుల మాటలను ఆసక్తికరంగా వింటాడు వాటిని అనుకరిస్తాడు కూడా అంటే ఎవరైనా మాట్లాడిన మాటలను విని ఆ తర్వాత వారేమన్నారో చెప్పు అంటే నత్తి నెత్తిగా చెప్పడం కూడా చేస్తాడు శైశవ దశలో నామవాచకాలు నేర్చుకుంటాడు అంటే పేర్లు పెట్టి పిలవడం అనేది ఈ దశలో వస్తుందనమాట అలాగే పన్నెండు నుండి పద్దెనిమిది నెలల మధ్య వాక్యాలను కూడా మాట్లాడతాడు అంటే చిన్న చిన్న వాక్యాలను కూడా ఈ దశలో మాట్లాడతాడు ఇది శైశవ దశలో శిశువులో జరిగేటటువంటి మార్పులు తరువాత దశ మరో వీడియోలో